हेलो हाय नमस्ते वेलकम टू अवर चैनल मीरानी व्लॉग्स फ्रेंड्स ఈ రోజు మనం బోటింగ్ చేయడానికి షౌజింగ్ లోని జింగ్జాన్ ప్రావిన్స్ లో ఉన్న ఈస్ట్ లేక్ వెళ్తున్నాము ఆ బోటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివర వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదే ఈస్ట్ లేక్ ఇదంతా అవుట్ సైడ్ వ్యూ ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాము ఆ కేకలు మా బుడ్డడే కూల్ డ్రింక్ బీరువా చూసి కూల్ డ్రింక్ కావాలని గొడవ చేస్తున్నాడు ఇక్కడ ఈస్ట్ లేక్ విజిటర్ సెంటర్ అని ఉంది కదా ఇక్కడే మనకి ఎంట్రన్స్ కి బోటింగ్ కి టికెట్స్ ఇస్తారు ఇక్కడ ఎంట్రన్స్ టికెట్స్ కాస్ట్ వచ్చేసి 50 RMB అంటే ఇండియన్ కరెన్సీలో 500 రూపీస్ ఇది వచ్చి బోటింగ్ టికెట్ బోటింగ్ పెద్దవాళ్ళకైతే 35 RMB అంటే ఇండియన్ కరెన్సీలో 350 రూపీస్ పిల్లలకేమో 17 RMB అంటే ఇండియన్ కరెన్సీలో 170 రూపీస్ మనం ఎంటర్ అవ్వబోతున్నాము ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ మిషన్ ఉంది కదా దానిలో స్కాన్ చేస్తే ఎంట్రన్ టికెట్స్ ని లోపలికి వెళ్ళొచ్చు ఈ లోపల ఎంటర్ అయ్యామన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే అంత కొండలు చుట్టూ కొండలు అటు ఇటు వాటర్ ఉంది మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ మీద మనం నడుస్తూ అలా వెళ్తామన్నమాట బోటింగ్ కి మా ఇద్దరు పిల్లలైతే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాగా బయట ఇలా ఫ్రీగా తిరగటం అని మా బాబుకైతే ఇంకా ఎక్కువ ఇష్టం చూసారు కదా అలా పరుగులు పెడుతున్నాడు ఇది బోటింగ్ మ్యాప్ మిడిల్ లో ఉంది కదా అది వాకింగ్ వే అట్ బోట్ లో తిరుగుతున్నాయి కదా దానిలో అలా కొండని ఒక చుట్టూ చుట్టి వస్తాము మనము బోట్ లో ఇదేంటంటే ఏ ర్యాబిట్ కదండి సో అందుకే ఇలా డెకరేషన్ చేశారు ర్యాబిట్ ది ఎంట్రన్స్ లో ఒక హోటల్ ఉంది ఇక్కడ ఫస్ట్ మేము ఇది బోటింగ్ సెంటర్ అనుకున్నాము కానీ కాదు బోటింగ్ రావాలంటే ఇంకా కొంచెం దూరం నడవాలి మనం సో ఇదే బోటింగ్ సెంటర్ ఇక్కడ మనం ఎక్కుతాం అన్నమాట బోట్ ని మా బుడ్డోడు అదనుకొని వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసాడు భయపడి ఇక్కడ ఎంటర్ అవగానే లైఫ్ జాకెట్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని సైజులు ఉంటాయి చిన్న చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అన్ని సైజులు ఉంటాయి లైఫ్ జాకెట్స్ ఇక్కడ మా వారు అయితే మా బుడ్డని రెడీ చేస్తున్నారు నేనైతే ఇలా రెడీ అయ్యాను మా వారు మా బుడ్డని రెడీ చేసి రెడీ అయిపోయారు మా పాప కూడా రెడీ అయిపోయింది మేము రెడీ అయ్యేసరికి మా బోట్ వచ్చేసింది మన బోట్ ప్రయాణం మొదలైంది ఇక్కడ బోట్ కు వచ్చేసి రెండు బెంచీలు ఉన్నాయి ఆ ఒక బెంచ్ లో ఇద్దరు ఇంకో బెంచ్ లో ఇద్దరు నలుగురు మాత్రమే ఎక్కుతారు కదా మా బోట్ నడిపేది కూడా తాతయ్యే టెడ్ తో అలా నడుపుతూ ఉన్నారు క్యాప్ పెట్టుకొని భలే ఉన్నారు కదా తాతయ్య మా బుడ్డోడికి అయితే ఆ లైఫ్ జాకెట్ పైకి వచ్చి బాగా ఇబ్బంది పెడుతున్నట్టుంది అయినా కానీ బోటింగ్ ఎలా ఉందని అడిగితే నచ్చిందంట మా వాడికి బోటింగ్ మనం ఏంటంటే ఈ బోట్లో అలా కదలకుండా కూర్చోవాలి నీళ్ళలో చేతులు పెట్టాలి అవి చేయకూడదని ఎంట్రన్స్ లో టీవీలో ఇన్స్ట్రక్షన్స్ రాశారు సో అందుకని మనం అలా కూర్చోవాలన్నమాట కొండలు అవి చూస్తుంటే చాలా బాగుంది అక్కడ అది కట్టారు అది దాటి వెళ్ళకూడదు అనుకుంటాను ఈ బోటు అక్కడ జనాలను దింపి ఖాళీగా వస్తుంది మనం ఫస్ట్ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాము ఇటువంటి బ్రిడ్జెస్ నాలుగు ఉన్నాయి కానీ ఎక్కడా సేఫ్టీ లేదు ఇక్కడ వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు వస్తున్నట్టున్నారు వాళ్ళు మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారు వాళ్ళు హాయ్ చెప్తున్నారు వాళ్ళు ఎక్కడ చూసినా బాగా పలకరిస్తారు ఇండియన్స్ని ఇక్కడ చైనీస్ ఇటువైపు కొండ చూశారు కదా
ఇవాళైతే సూర్యుడు బాగా భగభగలాడుతున్నాడు, మేము ఇంట్లో చల్లగా ఉందని చెప్పి జర్కిన్లా వేసుకొని ఫుల్ సెక్యూరిట్ వచ్చాము, కానీ తీరా చూస్తే ఎండ అయితే మండిపోతుంది. మనం ఇంకో బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాము. మనం ఈ బోట్లో ఈ కొండనంతా ఒక చుట్టూ తిరిగి వస్తాము. ఈ కొండలు అయితే న్యాచురల్గా ఏర్పడినవైతే కాదు, వాళ్ళు పగలగొట్టి చేశారని మనకు క్లియర్గా తెలుస్తుంది. కానీ పెద్ద పెద్దవి చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి. ఈ కొండపైకి ఎక్కడానికి బోటింగే కాదు, కొంతమంది మెట్ల ద్వారా వేరే రూట్ నుంచి కూడా నడిచి అలాగే ఎక్కుతున్నారు. వేరే రూట్ ఉందేమో మేమైతే చూడలేదు, ఎందుకంటే ఉన్నా సరే మనం వెళ్ళటం కష్టం కదా పిల్లలతో, సో అందుకని మేమంత అయితే గమనించలేదు. సో నడిచి వెళ్ళటానికి కూడా రూట్ ఉన్నట్టుంది దగ్గరగా. ఇప్పుడైతే మా ఒక్క బోటే అలా వెళ్తోంది. మా బోటింగ్ అయిపోయాక అలా నడుస్తూ వస్తుంటే చాలా 4-5 బోట్లు అలాగ వెళ్తూ చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము ఉదయాన్నే టిఫిన్ చేసి అలా బయలుదేరాము, ఎందుకంటే మేము దూరంగా ఉంటుంది, దూరం కదా ప్లేస్, అందుకని మేము టిఫిన్ చేసి బయలుదేరాము పెందలాడి. వీళ్ళు ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు లంచ్ చేసి 11 తర్వాత అలా వచ్చి సాయంత్రం వరకు అలా తిరుగుతూ అలా ఉంటారనమాట వీళ్ళు చైనీస్. వీళ్ళు డిన్నర్ టైంకి ఇక్కడ చైనీస్ రెస్టారెంట్స్ ఉంటాయి ఇక్కడ దగ్గరలో, ఇక్కడ ఎక్కడో అక్కడ తినేసి అలా ప్రశాంతంగా సాయంత్రం వరకు ఉండి ఈవినింగ్ వెళ్ళిపోతారు నైట్కి. మేమైతే ఉదయాన్నే లేచి లంచ్ కోసమని, పిల్లలు ఉన్నారు కదా పిల్లలకి లంచ్ అది ప్రిపేర్ చేసుకొని వచ్చేసాము. మనం ఈ చైనీస్ ఫుడ్ తినలేము కదా, సో అందుకని మేము ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఈ బోటింగ్ అలా వెళ్తుంటే అక్కడ మా పాపకి ఎక్కడ తగులుతుందని భయపడింది మా పాప అయితే. మనం ఇప్పుడు ఇంకో బ్రిడ్జ్ క్రాస్ చేయబోతున్నాము. ఇప్పటికి మనం 4-5 బ్రిడ్జెస్ క్రాస్ చేసాం కదా, చూసారు కదా ఎక్కడ వాల్ కానీ సేఫ్టీ ఏమీ లేదు. సో అందుకని ఇక్కడ మాత్రం పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మా బుడ్డోళ్ళ లాంటి చిత్తోడిని అయితే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే చిత్తోడు తెగ పరిగెడుతుంటాడు. మనం ఈ తాతయ్య గారి ఓపిక అయితే మెచ్చుకోవచ్చు, ఆయన ఏజ్ దగ్గరగా 50 ఉండొచ్చు, అయినా కానీ బోట్ని నడుపుతూనే ఉన్నారు. ఇక్కడ ఈయనే కాదు ముసలి వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా అలా ఉంటారు, మెట్లు ఎక్కడం కానీ ఎక్సర్సైజ్లు అవి చాలా బాగా చేస్తుంటారు. ఇక్కడ ఎప్పుడు మమ్మల్ని అయినా మిమ్మల్ని కూడా చూపిస్తానని చెప్పి మా వారి దగ్గర సెల్ లాక్కున్నాను. మా బుడ్డోడికైతే మాత్రం ఆ లైఫ్ జాకెట్ బాగా ఇబ్బంది పెడుతున్నట్టుంది, ఆ కూల్ డ్రింక్ బాటిల్ మాత్రం వదలట్లేదు. స్టార్టింగ్లో గొడవ చేశాడు కదా కూల్ డ్రింక్ అని, ఓ ఆ బీరువాలో ఒక కూల్ డ్రింక్ కొనిపెట్టాము, దాన్నే చేతిలో పట్టుకొని తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు బోటింగ్ని. ఇప్పుడు దగ్గరకు వచ్చేసాము, అదే మనం దిగబోయే స్పాట్ అన్నమాట. మాతో పాటు ఇంకా తెలుగు ఫ్యామిలీ వచ్చారని చెప్పాం కదా, వాళ్ళకే మేము హాయ్ చెప్తున్నాం. వాళ్ళు ఆల్రెడీ మాకన్నా ముందే వచ్చేసారు అక్కడికి. బోటింగ్ అంతా అయిపోయాక లైఫ్ జాకెట్లు అన్నీ తీసేసి ఆ బాస్కెట్లో పెట్టాలి. మనం ఇప్పుడు దిగాం కదా, మనం వచ్చిన స్పాట్ దగ్గర నుంచే వాకింగ్ వే కూడా ఉంది. ఇదే అనమాట, ఇక్కడే ఆ గోపురం లాగా కనిపిస్తోంది కదా, అదే అనుకుంటా వాకింగ్ వే. మా బోటింగ్ అయిపోయాక ఇక్కడ చిన్న షాప్ ఉంటే వెళ్ళాము, ఏమన్నా ఉంటే కొందామని. క్యాప్లు, ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి, చిన్న పడవలు, చిన్న గొడుగులు అన్నీ ఉన్నాయి. కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది, సో అందుకని కొనలేదు. విండో షాపింగ్ చేసాము, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఇవంతా తిరిగేసరికి మధ్యాహ్నం 12:30 అయిపోయింది. ఇంకా లంచ్ చేయడానికి అక్కడికి వెళ్తున్నాము, మేము ఆ ప్లేస్లో కూర్చొని తినడానికి వెళ్తున్నాము. లంచ్ మేమే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నామని చెప్పాను కదండి, సో అదే టమాటా రైస్, ఎగ్ రైస్ తీసుకొచ్చాము. మా వాడు కారు లేకుండా అయితే బయటకు రాడు, సో అందుకే చూశారు కదా ఎన్ని కార్లు తీసుకొచ్చాడు, వాటిని తాడుతున్నాడు. మేము తిన్నాక
ఆ వే నుంచే వెళ్ళాం. ఆ వే నుంచే వాకింగ్ వే కూడా ఉంది, ఇందాక చూపించాను కదా అదే వాకింగ్ వే. ఇక్కడైతే సేఫ్టీ ఏమీ లేదు, సేఫ్టీ అయితే లేదు. పిల్లలతో అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా నాలుగైదు పడవలు ఒకేసారి వస్తుంటే చాలా బాగుంది చూడటానికి. చూసారు కదా, ఒకటి అటు వెళ్తోంది, ఒకటి ఇటు వస్తుంది, చాలా బాగుంది. మనకి కూడా ఇలా వీడియో తీస్తే చాలా బాగుంది అనిపించింది. వీళ్ళైతే వీడియో తీస్తున్నానని విచిత్రంగా చూస్తున్నారు. మనం లెఫ్ట్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, రైట్ సైడ్ అయినా వెళ్ళొచ్చు. వచ్చేటప్పుడు అయితే మేము రైట్ సైడ్ వచ్చాము, వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాము. అదే మేము వచ్చేటప్పుడు ఆ రూట్లో వచ్చాము. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంది, అందరు ఫొటోస్ తీసుకున్నారు, మేము కూడా తీసుకున్నాము. ఈ కొండలు ఇవి బాగా వచ్చాయి ఫొటోస్. ఇక్కడ ఇక్కడ సేఫ్టీ లేదు, ప్లస్ చిన్న ప్లేస్ కదా, అందుకే నిదానంగా ఒకళ్ళ మట్టి ఒకళ్ళు అలా చిన్నగా వస్తున్నారు. ఈ కొండ దగ్గర ఫిష్లు అవి ఉంటే కొంచెంసేపు వాటిని చూసి పిల్లలు ఎంజాయ్ చేశారు. వాటిని కొంచెంసేపు చూసి తర్వాత ఈ పక్కనే చిన్న గుహలాగా అది ఉంది, దానిలో మెట్లు ఉన్నాయి, మెట్లెక్కి జంప్ చేసి ఆడారు. మా బుడ్డోడైతే ఆ మెళ్ళ బ్యాగ్ అయితే మాత్రం వేసుకొని తిరుగుతూ ఉన్నాడు, ఆ బ్యాగ్ తీయటానికి కూడా ఒప్పుకోలేదు, అలా తిరుగుతున్నాడు ఆ బ్యాగ్ వేసుకొని. అది అయిపోయాక పిల్లల చేత ఒక స్లో మోషన్ జంప్ చేపించాము ముగ్గురు చేత. పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేశారు. ఇంకా అయిపోయాక అంతా ఇంక మేము బయలుదేరాము. ఈవినింగ్ 4 అయింది, స్నాక్స్ టైం అయ్యేసరికి మనం వచ్చేటప్పుడు చూసాం కదా ఒక షాప్, ఆ స్నాక్స్ షాప్లో ఏమైనా తిందామని చూసాము. మా పాప ఏమకొని ఏందో చూద్దాము. మా పాప పాప్కార్న్ తీసుకుంది, మా వాడైతే అది ఇదని గొడవ చేస్తున్నాడు, లాస్ట్కి తీసుకున్నాడు. ఇవి ఎలా ఉంటాయో తెలియక నేను తీసుకోలేదు, మా వాడి దగ్గర ఒకటి తిని చూసి కారంగా ఉంటే తీసుకున్నాను. ఇవైతే చాలా బాగున్నాయి, చిన్నప్పుడు మనం గొట్టాలు తినేవాళ్ళం కదా, అలా ఉన్నాయి, చేతికి పెట్టుకొని తింటావు కదా ఆ గొట్టాలు, అలా ఉన్నాయి. ఇలా అందరం కలిసి కూర్చొని తిని బయలుదేరేసరికి 6 అయింది. ఇంకా బయలుదేరాము, ఈవినింగ్ 6కి బయలుదేరాము. వచ్చేటప్పుడు అయితే ట్యాక్సీలో వచ్చాము, వెళ్ళేటప్పుడు బస్సులో బయలుదేరాము. సో ఫ్రెండ్స్, ఇది మా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, చేస్తారు కదా ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.